తీరచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ కృష్ణస్వామి ఆలయంలో గోకులాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దశేష వాహనంపై కృష్ణస్వామి కనువిందు చేశారు. గోకులాష్టమి వేడుకల్లో భాగంగా తీరచానూరు అమ్మవారి ఆలయంలో ఉన్న శ్రీకృష్ణస్వామి మూలవర్లకు అభిషేకం అర్చన నిర్వహించారు. శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం, సాయంత్రం స్వామివారికి ఊంజల్ సేవ జరిగింది. రాత్రి 7 గంటల నుండి 8:15 వరకు స్వామివారు పెద్దశేష వాహనంపై ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి కటాక్షించారు. అనంతరం రాత్రి 8:30 నుంచి 9 గంటల వరకు గోపూజ, గోకులాష్టమి ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ శేషగిరి, వాహనం ఇన్స్పెక్టర్ సుభాస్కర్, ఆర్జితం ఇన్స్పెక్టర్ గణేష్, ప్రసాదం ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఆగమ సలహాదారు శ్రీనివాస ఆచార్యులు, అర్చకులు బాబుస్వామి, వేంపల్లి శ్రీనివాసులు, విఐ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారికి ముందుగానే వచ్చినటువంటి ఆపరయోగము కడపటి దినములలో ఈ యొక్క బలరామకృష్ణ వారు వేయించేసి ఉన్నటువంటి ఈ కృష్ణస్వామి ఆలయంలో విశేషముగా ఈరోజు ఉదయమే ప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పి తదుపరి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి తదుపరి స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాదులు నడిచి మన తరువాత మధ్యాహ్న కాలమును రుక్మిణీ సత్యభామ సమేత కృష్ణస్వామి వారికి అభిషేకాల నుంచి స్వామివారు నత్ర కచ్చిత మణిమాణిక్య కిరీటములతో స్వామివారు పెద్దశేష వాహనం మీద ఊరేగింపు జరుగుతుంది. చాలా విశేషముగా స్వామివారికి వాహనమైనటువంటి పెద్దశేష వాహనము ఊరేగించదు, కోరిన కోరికలు నెరవేర్చదు, స్వామివారి మనస్సులో ఎటువంటి కష్టాలున్నా తొలగించదు. స్వామివారు రుక్మిణీ సత్యభామ సమేత కృష్ణస్వామితో ఆశీర్వాదం చెందుతుంది.